हाय फ्रेंड्स वीडियो द्वारा मन एपीईएसआर वेबसाइट वाली क्रोत मारपूंदा अंतकंटे मुंदुगा मीरु मा चैनल इंतवरकु सब्सक्राइब चेसुकुन्नट्लयिते किंदन उन्नटुवंटि रेड कलर सब्सक्राइब बटन पै क्लिक चेसी आ वेंटने वच्चेटुवंटि बेल सिंबल पै क्लिक चेसी आल नोटिफिकेशन पै क्लिक चेसिनट्लयिते नेनु वीडियो अप्लोड चेसिनप्पुडु मीकु नोटिफिकेशन रावडं जरुगुतुंदि। मन की ईएसआर वेबसाइट आगस्ट 25 2020 तेदीन अच्छे सायंत्र मन की डिजेबल मेंटेनेंस गुरिंची कुंत समय तरह मन की एनेबल आव जी एनेबल तरह मन की विधा क्रोत पार्ट्स तो मन की क्रोत वेबसाइट मन की मारपल तो मन की दर्शन इंदो चूस इंत मन के पार्ट 1 पार्ट 11 मरी लीव लेडर एंप्लाई कन्फर्मेशन कॉन्ट्रैक्टर्स उड़ेदी इपड़े तुम पार्ट्स मतमे इव जी दा तो कॉन्ट्रैक्टर्स इव जी विधा तुम पार्ट्स मन की प्रस्तम वेबसाइट दर्शन इंदो मन के पार्ट 9 सर्विस वेरिफिकेशन उड़ेदी तरवा मन की पार्ट 8 जीआईएस उड़ेदी तरवा पार्ट 7 मन के इंट्रस्ट बेरिंग एडवांसेस उड़े पात साइट अभी इपड़ पूर्ति इकडनी डिलीट जी इन मन की क्रोत इकड़ा डाक्युमेंट अप्लोड्स अने मन के पार्ट 7 इकड़ जी मन की पार्ट 8 लीव लेटर पार्ट 9 ईएसआर कन्फर्मेशन मन की राव जी चूसक पार्ट 1 पर्सनल डीटेल्स नॉमिनी डीटेल्स मन के पार्ट 2 इव जी इंतक मुद्दे मैं पार्ट 3, 4, 5 एसआर ईवेट्स इप्ड पार्ट 3 सर्विस ईवेट्स मन की इव जी लीव ट्रावल कंसेशन एलटीसी मात्रम पार्ट 4 मन की तरह डिपार्टमेंट टेस्ट एंड ट्रेनिंग्स पार्ट 5 इंसेंटिव्स 6 इच्चारु डॉक्युमेंट्स अप्लोड्स प्रत्येक पार्ट 1 पार्ट इच्ची पार्ट 7 लीव लेटर इप्ड पार्ट 8 ईएसआर कन्फर्मेशन कॉन्ट्रैक्टर्स इप्ड मन ఒక్కొక్క పార్ట్ని చూసుకుందాం। మనం పార్ట్ 1 పర్సనల్ డిటైల్స్ చూసినట్లయితే కొత్తగా మనకి ఇక్కడ డేట్ ఆఫ్ ఎంట్రీ ప్రయర్ టు గవర్నమెంట్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది। ఇది మనకి ఇక్కడ ఆప్షనల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇచ్చిన ప్రెజెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు ఇక్కడ బ్రాకెట్ లో మనకి ఆప్షనల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఈ విధంగానే ఉన్నాయి। తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది తర్వాత లాక్లో సేమ్ అదే విధంగా ఉంది। ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ సంబంధించి మనకి ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అడిగేది ఇక్కడ అయితే మనకి డాక్యుమెంట్స్ వేరే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అయితే ఓన్లీ మనకి ఇక్కడ ఎవరైనా డిఫరెంట్ ఏబుల్డ్ ఉంటే సెలెక్ట్ చేసుకొని ఓన్లీ మనకి ఇక్కడ పర్సంటేజ్ మాత్రమే మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది। ఇంకా పార్ట్ 1 పర్సనల్ లిస్ట్ లో కొత్తగా మనకి ఇక్కడ టైప్ ఆఫ్ జీపీఎఫ్ సంబంధించి ఒక పిఎఫ్ డిటైల్స్ అని మనకి యాడ్ చేయడం జరిగింది। పర్సనల్ డిటైల్స్ లో ఇక్కడ జీపీఎఫ్ అని యాడ్ చేయడం జరిగింది। ఇక్కడ జీపీఎఫ్ అది అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి తర్వాత రెండోది క్లాస్ 4 జీపీఎఫ్ అడిగారు అది మనకి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ నంబర్ అయితే మనకి ఇవ్వాలి తర్వాత మనకి జెడ్పిపిఎఫ్ కూడా మనకి డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ జెడ్పిపిఎఫ్ నంబర్ ఇస్తే సరిపోతుంది। ఇంకొకటి సిపిఎస్ సిపిఎస్ వారు అయితే మనకి ఇక్కడ సిపిఎస్ సెలెక్ట్ చేసుకొని మన ప్రాన్ నంబర్ మాత్రమే ఇక్కడ మనం ఇస్తే సరిపోతుంది। ఇక ఏ విధమైన డాక్యుమెంట్స్ గాని మనకి ఇక్కడ ఇవ్వలేదు తర్వాత ఇంతకు ముందు ఇచ్చినట్టే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎస్ఎస్సి ప్రకారంగా ఉంది ఇక్కడ హైట్ సెంటీమీటర్లో ఉంది। ఇక్కడ మనకి లోకల్ స్టేటస్ సంబంధించి ఇంతకు ముందు ఎస్ఎస్సి సర్టిఫికెట్ గాని తర్వాత ఎస్ఆర్ లో మన లోకల్ స్టేటస్ కాపీని అప్లోడ్ చేసేవారు ఇప్పుడు మనకి ఆ ఆప్షన్ అయితే ఇక్కడ ప్రెజెంట్ అయితే తీసివేయడం జరిగింది। పార్ట్ 1 పర్సనల్ డీటెయల్స్ నుంచి పర్సనల్ డీటెయల్స్ తర్వాత ఫ్యామిలీ డీటెయల్స్ చూసినట్లయితే మనకి ఈ విధంగానే మనకి ఉన్నది। ఇందులో మనకి పెద్దగా మార్పు ఏమీ కూడా కనిపించలేదు। ఈ విధంగా మనకి ఇక్కడ ఇన్కమ్ పర్ యానం ఉంది ఒకటి ఇక్కడ మనకి ఉంది
తర్వాత ఈ విధంగా మనకుంది. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏమీ మార్పు లేదు. కానీ ఇక్కడ చివరిలో మనకి మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనం యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ మనకి అప్లోడ్ చేయమని ఇక్కడ ఆప్షన్ ఉండేది. మన అయితే ఇక్కడ నుంచి అది ఆ ఆప్షన్ ఇక్కడ మనకి తీసివేయడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ యాడింగ్ ఆప్షన్లో లేదు మనకి. ఇక క్వాలిఫికేషన్స్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రీడ్ అండ్ రైట్ ఓన్లీ, తర్వాత బిలో 7th, బిలో ఎస్ఎస్సీ 10th క్లాస్, ఎస్ఎస్సీ ఇంటర్ గ్రాడ్యుయేషన్, తర్వాత మనకి బీఈడి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంపీలు ఎంఈడి, టీటీసీ, పిహెచ్డి, ఎల్ఎల్బి, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అయితే మనకి పండిట్ సంబంధించి పండిట్ కోర్సుకి మనకి వారికి ఇక్కడ ఆప్షన్ లేదు. అదేవిధంగా పీఈటీలు పీడి సంబంధించి మనకి వాళ్ళు ఆ బీపీఈడి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఇస్తే ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళు బీపీఈడి సంబంధించి కానీ తర్వాత పండిట్ ట్రైనింగ్ సంబంధించి కానీ మనకి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇంతకుముందు లేవు. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఉంది ఇందులో క్వాలిఫికేషన్స్లోనే. తర్వాత మనకు వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అడ్రస్ డీటెయిల్స్లో కూడా మనకి ఏ విధమైన మార్పు లేదు. ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. తర్వాత హోమ్ టౌన్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్లోనూ కూడా మనకి ఈ విధంగానే ఉంది. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఇనిషియల్లీ అండ్ దెన్ సబ్మిట్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, అడ్రస్, హోమ్ టౌన్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఉంది. ఇక్కడ రెండవది ఇక్కడ మనకి నామినేషన్ డీటెయిల్స్ అని రెండవ పార్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ నామినేషన్ డీటెయిల్స్లో మనకి గ్రాట్యుటీ, తర్వాత జీపీఎఫ్, తర్వాత ఎన్పిఎస్, ఏపీజీఎల్ఏ, ఇక్కడ పర్సంటేజ్లు ఇది మనకి ఇక్కడ ఇందులోనే ఉంది. ఇది ఈ విధంగానే మనకి ఇక్కడ నామినేషన్ డీటెయిల్స్ ఇవే ఇచ్చాడు. ఇంతగా ఏం మార్పులు ఏం మనకి కనిపించలేదు. తర్వాత మనకి పార్ట్ 3, 4, 5 మనకి ఎస్ఆర్ ఈవెంట్స్గా ఉన్నాయి. ఇక్కడ సర్వీస్ ఈవెంట్స్ అని పార్ట్ 3, 4, 5లో ఇచ్చారు. పార్ట్ 3, 4, 5, 3 ఇచ్చారు. ఇక్కడ ఇందులోనే కూడా మనం ఇంతకుముందు ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మనకి పెద్దగా ఇందులో మార్పులు ఏమీ కనిపించలేదు. ఈ విధంగా మనకి ఇంతకు ముందులాగే మనకి మనకి పేజ్ చేంజ్ ఇన్ పేలో కూడా మనకి ఏమి మార్పులు కనిపించలేదు. ఇవే ఉన్నాయి. చేంజ్ ఇన్ పేలో కూడా మనకి ఈ విధంగానే మనకి ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఎల్టీసీ, ఎల్టీసీలో కూడా మనకి ఏమి చేంజెస్ అయితే మనకి ఇక్కడ లేవు. ఇక్కడ చూడు ఇద్దరు ఇక్కడ మనకి ఇది యాడ్ చేశారు ఇయర్స్, అంతే తప్ప మనకి ఇక్కడ ఇఫ్ అవైల్డ్ పీరియడ్ ఉంటే మనకి ఇక్కడ ఇయర్స్ యాడ్ చేశారు. ఆ విధమైన ఎల్టీసీలో కూడా మనకి ఏ విధమైన చేంజెస్ మనకి కనిపించలేదు. తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ అండ్ ట్రైనింగ్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి టెస్ట్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ డేటు, డేట్ ఆఫ్ పాసింగ్ మనకి ఈ విధంగా ఉంది. పెద్దగా మార్పులు ఏమీ లేవు. తర్వాత ట్రైనింగ్స్ కూడా మనకి అదే విధంగా ఉంది. తర్వాత ఇన్సెంటివ్స్లో మనకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్, అవార్డు, రివార్డు, సేవా పథకం ఇందులో మనకి ఇక్కడ ఇక్కడైతే మనకి అప్లోడ్ డాక్యుమెంటు ఇక్కడైతే ఉంది. తర్వాత మనకి సెపరేట్గా ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఒక ట్యాబ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్ అప్లోడ్స్లో చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ హెచ్ఆర్ఎంఎస్, ఎంప్లాయీ సర్నేము యాజ్ పర్ హెచ్ఆర్ఎంఎస్. ఇక్కడ ఫస్ట్ నేము మనకి సర్నేము మనకి హెచ్ఆర్ఎంఎస్లో ఏ విధంగా ఉంటే మన ట్రెజరీ సైట్లో ఏ విధంగా ఉందో అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కింద మనకు నోట్ ఇవ్వడం జరిగింది, అప్డేట్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్ యాజ్ పర్ ఎంప్లాయీ ఎస్ఆర్. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్
ఇన్ హెచ్ఆర్ఎంఎస్. మనకి ఆ ట్రెజరీ సైడ్లో కనుక తప్పు ఉన్నట్లయితే ఆ నేము మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటే అవకాశం ఉంది. ఇక్కడ మన యొక్క ఎంప్లాయీ ఫస్ట్ నేము మరియు సర్నేము మనం కరెక్ట్ నేము మన ఇక్కడ ఒక పైన ఉన్నటువంటి ఈ పేరు మనకు తప్పు ఉన్నట్లయితే ఇక్కడ కరెక్ట్ నేమ్ ఎంటర్ చేసి మనం సేవ్ కొట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది సేవ్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇక్కడ యాజ్ పర్ డిఓ ప్రూఫ్ మనకి ఎస్ఎస్సి మనకి లేదా ఎస్ఆర్ ఎక్స్ట్రాక్ట్ కాపీ కూడా మనకి మ్యాండేటరీగా మనకి ఇక్కడ అప్లోడ్ చేయమని ఉంది ఇక్కడ. లేదా ఇది పీడిఎఫ్ కానీ జేపీజీ కానీ 1 MB లోపు ఉండేటట్టు మన ఇక్కడ కంపల్సరీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కాపీ కానీ ఎస్ఆర్ ఎక్స్ట్రాక్ట్ కానీ అప్లోడ్ చేసి ఇక్కడ మనం సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. ఇంతకుముందు మనకి ఆధార్ కార్డు మనం అప్లోడ్ చేసేవాళ్ళం కాదు, మన పర్సనల్ డీటెయిల్స్లో ఆధార్ నెంబరు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా మనకి ఆధార్ కార్డుని కూడా మనకి అప్లోడ్ చేయమని ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మన ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని మనకు సేవ్ ఆధార్పై క్లిక్ చేయాలి. తర్వాత ఇంతకుముందు మనకి 2 ఫోటోలు ఉండేవి, అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంటు, తర్వాత ఏమో లేటెస్ట్ ఫోటో అని. ఇప్పుడు మనకి ఇక్కడ లేటెస్ట్ ఫోటో ఒకటి మాత్రమే మ్యాండేటరీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అదర్ దాన్ ఓసీ, ఓసీ కాని వారు అందరూ కూడా మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి, ఇది అప్లోడ్ చేయాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవారిని ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ సర్టిఫికేట్ మనకి ఇంతకు ముందు అయితే మనకి సర్టిఫికేట్స్లో అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఓత్ ఆఫ్ ఎలిగెన్స్, ఓత్ ఆఫ్ సీక్రెట్స్ సర్టిఫికేట్స్ కూడా మనకి అడిగేది, ఇప్పుడు అవి తీసేశారు. ఇక్కడ మనకు ఓన్లీ డిజేబుల్ పర్సన్స్కి మాత్రమే అక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్లో మనం పిహెచ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వారు మాత్రమే మనం ఇక్కడ సర్టిఫికేట్ ఆ పిహెచ్కి సంబంధించి మనకి ఇక్కడ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి. మిగిలిన వారు మనకే ఇక్కడ ఏ విధమైన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అని కొత్తగా అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సైట్గా అంటే ఇది చాలా సింపుల్గానే ఉంది. ఇప్పుడు పార్ట్ 8 చూసుకున్నట్లయితే పార్ట్ 8లో మనకి లీవ్ లెడ్జర్ ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు తీశారు, మళ్ళీ ఈ మెయింటెనెన్స్ తర్వాత మనకి యాడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఈఎల్స్, సమకేంద్ర లీవ్ ఫర్ టీచర్స్, తర్వాత అడిషనల్ లీవ్ ఫర్ పోలీసు, చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్, హెచ్పిఎల్లో ఈ విధంగా ఇందులో ఇక్కడ మనకి లీవ్ లెడ్జర్లో ఇవ్వడం జరిగింది. ఇక మనకి పార్ట్ 9 ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్ సంబంధించి మనకి ఇంతకుముందు అయితే మనకి పార్ట్ 11 మనకి లీవ్ లెడ్జర్ ఉండేది, ఇప్పుడైతే మనకి పార్ట్ 8 పార్ట్లు మాత్రమే ఆ 8 పార్ట్లకి మాత్రమే మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్సనల్ డీటెయిల్స్లో బేసిక్ ఫ్యామిలీ, ఎడ్యుకేషనల్, అడ్రస్, హోమ్ టౌను దీనికి మాత్రమే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నామినీ డీటెయిల్స్, ఎస్ఆర్ ఈవెంట్స్, ఎల్టీసీ, డిపార్ట్మెంటల్ టెస్ట్ ట్రైనింగ్ డీటెయిల్స్, ఇన్సెంటివ్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అప్లోడ్స్, లీవ్ లెడ్జర్ ఈ 8 మాత్రమే మనకి కన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి వాటికి మనం డిజేబుల్ చేశారు పాత అన్నీ కూడా. కొత్తగా మనం ఇవి ఈవెంట్స్ అన్నీ వేసిన తర్వాత మనం మరలా మరి ఇవి కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత కాంటాక్టర్స్కి సంబంధించి కూడా మనకి ఏ విధమైన మార్పు లేదు, ఈ విధంగానే ఉంది. మన ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనకి ఈ విధంగా మనకి ఇంతకు ముందు సైట్ కంటే మనకి కొంచెం వరకు మనకి సింప్లిఫై చేశారు. ఇంకా భవిష్యత్తులో మనకి ఏమైనా మార్పులు వస్తాయో లేదో చూడాలి. ఇంతవరకు ఉన్నటువంటి మార్పులు ఇవి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.